ఎంత స్మూత్గా ఉందో అసలు నిజంగా నమ్మలేరండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఫేస్ మీద అయితే అస్సలు మేకప్ అయితే లేదనమాట. జస్ట్ ఓన్లీ లిప్ బామ్ మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. బట్ స్కిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. పెరల్ వైట్ అంటారు కదా, ముత్యం లాగా మెరిసిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంది రెమెడీ అయితే. 100% రిజల్ట్ అయితే నాకైతే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ వెడ్డింగ్ సీజన్లో ముందు మనం ఫేస్ కలర్ చూసుకుంటాం. ఫస్ట్ ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికైనా కానీ, మన రిలేటివ్స్ పెళ్ళిలోనైనా కానీ మన ఫేస్ ఎట్లా ఉంటుంది, వెడ్డింగ్ సీజన్కి ఎలా ఉండబోతుంది అని చెప్పి ఫస్ట్ ఫేస్ కలర్ మిర్రర్లో చూసుకోగానే ఫేస్ మీద ఏంటంటే పింపుల్స్ కనిపిస్తాయి, లేదంటే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి, లేదంటే ఓపెన్ పోర్స్ కనిపిస్తాయి. వీటన్నింటినీ కూడా మనం తొలగించుకోవడానికి ఫస్ట్ మనకొచ్చే థాట్ ఏంటి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్దామా, ఫేషియల్స్ చేయించుకుందామా అని చెప్పి. సో వాటికి ఎంతో ఎక్స్పెన్సివ్ పెడుతూ ఉంటాం, అంటే చాలా మనీ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము. ఆ మనీనే మనం సేవ్ చేసుకొని ఒక మంచి శారీకి, లేదంటే ఒక మంచి జ్యువెలరీకి పెట్టుకుంటే ఈ వెడ్డింగ్ సీజన్లో చాలా బాగుంటుంది. మరి ఫేస్ సంగతి ఏంటక్క అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పే ఈ ఫేషియల్ని యూజ్ చేయండి. అది కూడా ఎక్కువ రేటుది కూడా కాదండి, చాలా తక్కువ రేట్ అనమాట. అంటే చాలా తక్కువ కాస్ట్ తోటి అది కూడా మీకు చెప్పేస్తున్నాను. ఓన్లీ ఎలోవెరా జెల్ని యూజ్ చేసుకొని నేను ఇప్పుడు ఫేషియల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. కానీ మన స్కిన్ ఉంటుందండి, నిజంగా మీరు నమ్మరు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు స్కిన్ అనేది ఎంత గ్లో వస్తుందంటే నిజంగా నమ్మలేని రిజల్ట్ అయితే చూస్తారు. చెప్పాను కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పి. అంతేకాకుండా మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మన స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ను కూడా మనం ఎలోవెరా జెల్ తోటి కంప్లీట్గా తొలగించుకోవచ్చు. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనకి నోటిఫికేషన్ రాగానే వెంటనే అయితే వీడియో ఓపెన్ చేసి చూసేయచ్చు. అన్నీ కూడా న్యాచురల్ రెమెడీసే ఉంటాయి, 100% కూడా మీకు వర్క్ అయ్యే రెమెడీసే ఉంటాయి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, వచ్చేసేయండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను ఎప్పుడు కూడా న్యాచురల్ ఎలోవెరా జెల్నే యూస్ చేస్తాను, మీ అందరికీ తెలిసిన విషయమే. సో నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో సో వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఎలోవెరా జెల్ అయితే ప్యూర్ ఆర్గానిక్ అనమాట. మనకి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇవేమీ మిక్స్ చేయరు. దీని లింక్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ నా దగ్గర ఇది ఇప్పుడు అయిపోవడం వల్ల నేను వేరే బ్రాండ్కి అయితే వెళ్ళాను. ఇది కూడా బాగుంటుంది, కానీ కొంచెం మనకి కలర్ ఎలా ఉంటుందంటే గ్రీన్ షేడ్లో వస్తుంది అనమాట. సో మీ దగ్గర ఏ ఎలోవెరా జెల్ ఉంటే అది తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు కొంచెం మన ఫేస్ ఎంత ఉంటుందండి, సో మన ఫేస్కి మసాజ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫేషియల్లో మసాజింగ్ అనమాట. ఇందులో నేను కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలోవెరా జెల్ ఇంకా పచ్చిపాలు ఈ రెండింటినీ కలిపి నీట్గా మిక్స్ చేసుకుంటున్నానండి. మనకి ఎలోవెరా జెల్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటినీ కలిపి మనం మసాజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉండే డ్రైనెస్ మొత్తం కూడా కంప్లీట్గా తొలగిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ, ఇంకా వచ్చేసి మనకి ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా మనకి అవి మొత్తం కూడా క్లియర్ అవుతాయన్నమాట. ఫేస్ అనేది చాలా మాయిశ్చర్ గా పెడుతుందండి. ఇప్పుడు నా ఫేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ అయితే లేదనమాట. జస్ట్ నాకు ఒక స్టిక్కర్ ఉంది, ఇంకా వచ్చేసి జస్ట్ లిప్ బామ్ ఉందనమాట, అంటే లైట్గా లిప్స్టిక్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఫేస్కి మసాజ్ చేసుకుంటున్నాను. నీట్గా స్లోగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మన ఫేస్ మీద దీన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉండే డిహైడ్రేషన్ మొత్తం కూడా కంప్లీట్గా పోతుందండి. స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా ఉంటుందన్నమాట. మన స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మనం ఇందులో పచ్చిపాలను కూడా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉండే అంటే మనకి పోర్స్లో ఇరుక్కుపోయి ఉండే డర్ట్ అంటే మురికి క్రిములు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. నేను ఈ విధంగా స్లోగా ఒక 5 మినిట్స్ అనేది ఇక్కడ మసాజ్ చేసుకున్నానండి.
ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే కాటన్ ఉంటుంది కదా దూది సో దాంతోనైనా కూడా మీరు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు లేదంటే ఎనీ టిష్యూతో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెట్ క్లాత్ అంటే తడి క్లాత్ తోటి నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా మనం మసాజింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక టైప్ ఆఫ్ గ్లో అనేది వస్తుందన్నమాట ఫేస్లో సాఫ్ట్నెస్ వచ్చేస్తుందనండి చాలా స్మూత్గా వచ్చేస్తుందన్నమాట చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవుతారు ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ సో ఈ స్క్రబ్బింగ్ కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎలోవెరా జెల్ అన్నమాట ఇది కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులో షుగర్ పౌడర్ అంటే పంచదార పొడిని కూడా కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి స్క్రబ్బింగ్కి అది మంచిగా యూజ్ అవుతుందన్నమాట జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి మీ దగ్గర పంచదార పొడి లేదు అని అనుకుంటే అంటే ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ లేకపోతే కనుక జస్ట్ బియ్యం పిండి ఎలోవెరా జెల్ ఈ రెండున్నా కూడా సరిపోతుంది మనకి ఎట్లా ఉంటుందంటే మనకి బియ్యం పిండి ఉండడం వల్ల అంటే రైస్ ఫ్లోర్ ఉండడం వల్ల మనకి ఇది కొంచెం బరక బరకగా వస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో ఈ విధంగా మనకి బరకగా ఉండడం వల్ల మనకి స్క్రబ్బింగ్కి చాలా బాగుంటుంది అనమాట మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ పింపుల్స్ యొక్క స్పాట్స్ ఉంటాయి కదా ఇంకా వచ్చేసి మనకి ఓపెన్ పోర్స్లో డర్ట్ మురికి క్రిములు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా తొలగిపోతాయి డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోవడం వల్ల మనకు స్కిన్ మీద లివింగ్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయండి ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది నేను ఇక్కడ మసాజ్ తర్వాత నీట్గా ఫేస్ క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక పొడి క్లాత్ తోటి అంటే ఒక డ్రై క్లాత్ తోటి నీట్గా ఫేస్ అనేది తుడుచుకున్న తర్వాత ఈ స్క్రబ్బింగ్ క్రీమ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది ఫేస్ మొత్తం కూడా పెట్టేసుకుంటున్నాను నీట్గా దీన్ని కూడా చాలా స్లోగా అండి అప్వర్డ్ డైరెక్షన్లో మనం నీట్గా స్క్రబ్బింగ్ లాగా చేసేసుకోవాలన్నమాట సో చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవుతారు స్క్రబ్బింగ్ తర్వాత మీ ఫేస్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఎండలో తిరిగి తిరిగి ట్యాన్ అయిపోయి ఉన్నా కూడా ఆ ట్యాన్ కూడా నీట్గా పోతుంది చాలామందికి అంటే నోస్ పక్కన ముక్కు పక్కన చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి ఇంకా వచ్చేసి గడ్డం దగ్గర చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి సో ఇంకా వచ్చేసి ఫోర్ హెడ్ మీద చిన్న చిన్న బంప్స్ ఉంటాయన్నమాట టిన్నీ బంప్స్ లాగా చిన్న చిన్న గుల్లలు ఉంటాయి సో వాటన్నింటినీ కూడా మనం స్క్రబ్బింగ్ని ఉపయోగించడం వల్ల కంప్లీట్గా తొలగించుకోవచ్చు ఒక 3 or 4 minutes నేను ఇక్కడ స్క్రబ్ చేసుకున్నాను సో స్క్రబ్బింగ్ తర్వాత నీట్గా తడి క్లాత్ తోటి మళ్ళీ నేను తుడుచుకుంటున్నానండి నిజంగా నా ఫేస్లో మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు మనకి ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనం దీన్ని వీక్లీ 2 times అయినా ట్రై చేయొచ్చండి ఎందుకు అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు ఫస్ట్ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాం బియ్యం పిండి ఎలోవెరా జెల్ షుగర్ పౌడర్ ఇంకా వచ్చేసి పచ్చిపాలు ఇవన్నీ కూడా మనకి స్కిన్కి ఎఫెక్టివ్గా మనకి గ్లో తీసుకురావడానికి హెల్ప్ చేసేవి అనమాట నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా ఈజీ అండ్ బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఫేస్లో మంచి కలర్ని తీసుకొచ్చి పెడుతుంది అన్నమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు నిజంగా షాక్ అవుతారు ఒక్కసారి ట్రై చేయండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ట్రై చేయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే షాక్ అవుతారండి నిజంగా చెప్తున్నాను అంత బాగుంటుంది ఇక్కడ నేను 1 tablespoon ఎలోవెరా జెల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో నేను 1 tablespoon ఇక్కడ క్లిప్ అనేది కట్ అయింది సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా 1 tablespoon కస్తూరి పసుపు అనమాట సో మీ దగ్గర కస్తూరి పసుపు లేదు అనుకుంటే నార్మల్ పసుపునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ట్రై చేయండి కస్తూరి పసుపు తెచ్చుకోవడానికి ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ అనేది నీట్గా తుడుచుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే ఫేస్కి అప్లై చేస్తున్నాను జస్ట్ 2 ingredients ఎలోవెరా జెల్ ఇంకా వచ్చేసి కస్తూరి పసుపు ఈ రెండింటిని నీట్గా మిక్స్ చేసుకొని నా ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకుంటున్నాను సో ఈ ప్యాక్ వల్ల మనకి స్కిన్ మీద ఉండే ట్యాన్ అంతా తొలగిపోతుంది ఫేస్లో ఒక గోల్డెన్ గ్లోని తీసుకొచ్చి పెడుతుంది అనమాట స్పెషల్గా పెళ్లి కూతుర్లు కూడా దీన్ని ట్రై చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా మీరే షాక్ అవుతారనమాట సో ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా ప్యాక్ లాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మనకి డ్రై అయిపోతుందండి డ్రై స్కిన్ వాళ్ళకైతే వెంటనే 5 to 8 minutes డ్రై అయిపోతుంది కొంచెం ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం లేట్గా డ్రై అవుతుంది ఒక 10 minutes లేదంటే ఒక 15 minutes డ్రై అయిపోతుంది అన్నమాట
सो दी ए स्किन टाइप वाला यूज चेयचु दीन वाल मन के पिंपल्स कंप्लीट तग्पताई ओपन पोर्स तग्पताई स्किन अने चाला साफ्ट गा उंटुंदी चाला स्मूत पेड़ुतुंदन्नमाट सो ई विधंगा नेनु मोत्तं अप्लाई चेसुकुन्न तर्वात नाकु 10 मिनट्स लो इदि ड्राई अयिपोयिंदी इप्पुडु मी एदुरुगाने नेनु క్లీన్ చేసుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి మనకు ఒక గ్లాసీ స్కిన్ అనేది వస్తుందండి దీనివల్ల అంటే మన స్కిన్ లో ఒక గ్లో అనేది వస్తుంది ఒక షైనినెస్ వస్తుంది ఒక గ్లాసీ స్కిన్ లాగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట చాలా బాగుంది నాకు బిఫోర్ కి ఆఫ్టర్ కి నేను స్పెషల్ గా ఫీల్ అయ్యాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఇంకొంతమంది ట్రై చేస్తారన్నమాట సో ఇక్కడ నేను క్లీన్ చేసుకున్నప్పుడే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బాగుందో చాలా బాగుందండి పర్సనల్గా నేను చెప్తున్నాను ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫేషియల్ అన్నమాట ఇది బయటకు వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఆ ఫేషియల్స్ అని చెప్పి ఈ ఫేషియల్స్ అని చెప్పి చేయించుకోవద్దు చాలా ఈజీగా ఇంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఎలోవెరా జెల్ తోటి ఈ ఫేషియల్ ట్రై చేసి చూడండి ఓకేనా చూసారు కదండీ ఎంత ఈజీగా ఎంత సింపుల్ గా మనం ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను నిన్న చేసుకున్నాను ఈ ఫేషియల్ అనేది నా స్కిన్ చూస్తే చాలా బ్రైట్ గా ఉంది నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదండి జస్ట్ ఓన్లీ లిప్ బామ్ మాత్రమే ఉందన్నమాట ఇంకా వచ్చేసి నేను కాజల్ కూడా పెట్టుకోలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ లిప్ బామ్ మాత్రమే ఉంది చాలా గ్లోగా ఉంది చాలా క్లియర్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫేషియల్ అయితే మీకు 100% రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట నాది గ్యారెంటీ సో ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మరి వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే నా పేరు సరిత మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత మన ఛానల్లో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి అన్ని హోమ్ రెమెడీసే ఉంటాయి ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అయ్యేట్లుగానే ఉంటుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకునేవి ఉంటాయి అవి కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తాయి మరి ఖచ్చితంగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై